వివరాల్లోకి వెళితే అమూల్ ప్రపంచంలో పోటీ పడుతోందని ఏపీ సీఎం జగన్ తెలిపారు. అమూల్తో రెండు ఒప్పందాలు చేసుకుంది ఏపీ ప్రభుత్వం. అమూల్ ఆధ్వర్యంలో బలామృతం తయారీ కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. ప్రపంచంలో అమూల్ 8వ స్థానంలో ఉందన్నారు. అమూల్ ప్రపంచంతో పోటీ పడుతోందన్నారు. వ్యవసాయానికి పాడితోడైతే లాభసాటి అన్నారు సీఎం జగన్. పాలు పోసే రైతులే అమూల్ సంస్థకి యాజమానులన్నారు సీఎం. అనంతపురం జిల్లాలో 25 గ్రామాల్లో పాల విలువ సాగుతుందన్నారు. రాష్ట్రంలోని 6 జిల్లాల్లో పాల సేకరణ జరుగుతుందన్నారు సీఎం జగన్. అనంతపురం జిల్లాలో కూడా ఈరోజు అమూల్ సంస్థ రంగప్రవేశం చేసింది. పాల సేకరణ మొదలు పెట్టడం జరుగుతూ ఉంది. వ్యవసాయానికి పాడి తోడవుతేనే గిట్టుబాటు అయ్యే అవకాశాలు పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ పాల ఉత్పత్తికి ఆ పాల ఆ పాడి పెంపుదలకు అమూల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అమూల్లే ఎందుకు అన్న ఒక అంశానికి వస్తే, అమూల్ ఈరోజు ప్రపంచంలోనే 8వ స్థానంలో ఉన్న సంస్థ. అమూల్ దేశంలో 1 సంస్థ. అమూల్ యజమానులు ఎవరు అనంటే అది అంతా మీరే. పాలు పోస్తా ఉన్న ఆ అక్క చెల్లెమ్మలే అమూల్కు యజమానులు. అందుకే అమూల్ మార్కెట్లో ఇతర ఏ ప్రైవేట్ డైరీ ఇచ్చేదానికన్నా కూడా ఎక్కువ రేట్ ఇచ్చి కొనుగోలు చేస్తుంది. కొనుగోలు చేయడమే కాకుండా ఈరోజు ప్రాసెసింగ్ అమూల్ సంస్థ ఏ స్థాయిలోకి చేస్తూ ఉంది అని అంటే, పాలల్లో నుంచి చాక్లెట్ సైతం ఉత్పత్తి చేసే ఒక గొప్ప స్థాయిలోకి అమూల్ ఎదిగిన పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. అందుకనే అమూల్తో సాటి పోటీ ఎవరు కూడా లేని పరిస్థితులకి అమూల్ ఎదిగింది. నిజంగా ఒక మంచి పరిణామం ఈరోజు జరుగుతూ ఉంది. అనంతపురం జిల్లాలో కూడా ఈరోజు అమూల్ సంస్థ రంగప్రవేశం చేసింది. పాల సేకరణ మొదలు పెట్టడం జరుగుతూ ఉంది. వ్యవసాయానికి పాడి తోడవుతేనే గిట్టుబాటు అయ్యే అవకాశాలు పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ పాల ఉత్పత్తికి ఆ పాల ఆ పాడి పెంపుదలకు అమూల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అమూల్లే ఎందుకు అన్న ఒక అంశానికి వస్తే, అమూల్ ఈరోజు ప్రపంచంలోనే